नमस्कार दोस्तों, నేను ఉన్నటువంటి కమ్మవల్లో లీటర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 96 రూపాయస్ ఉంది అండ్ లీటర్ డీజిల్ ప్రైస్ వచ్చేసి 81 రూపాయస్ ఉంది అండ్ ఉత్తరప్రదేశ్ లో అయితే 108 రూపాయస్ ఉంది అండ్ మధ్యప్రదేశ్ లో అయితే 102 ఉంది. ఈ విధంగా ఇండియాలో 100 ఇప్పుడు క్రాస్ చేసింది అండ్ కొన్ని రాష్ట్రాల్లో అయితే 100 క్రాస్ చేయడానికి రెడీగా ఉంది. ఇదే విధంగా ఉందా ప్రపంచం మొత్తం మనం చూసుకున్నట్లయితే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 56 రూపాయస్ అండ్ మన పక్క దేశమైనటువంటి నేపాల్ లో లీటర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 41 రూపాయస్. ఇందులో కామెడీ ఏంటంటే నేపాల్ బోర్డర్ లో దగ్గర ఉన్న ఇండియన్స్ అంతా కూడా వెళ్లి నేపాల్ లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఎందుకు పెట్రోల్ ప్రైస్ అనేది పైకి ఎక్కుతుంది కిందకి దిగటం లేదు అండ్ డీజిల్ ప్రైస్ కూడా అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ద డీల్ అండ్ వీడియోకి వెళ్ళిపోదామా. పెట్రోల్ మరియు డీజిల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా తయారు కాదు, అది తయారయ్యేది క్రూడ్ ఆయిల్ తో. క్రూడ్ ఆయిల్ అనేది మనం వేరే దేశం నుండి 80% దాకా ఎగుమతి చేసుకుంటాం. అందులో ఒకటి సౌదీ అరేబియా అండ్ దుబాయ్. దీని నుండి మనం 80% దాకా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసుకుంటాం. ఒక్కొక్క బ్యారల్ లో 178 లీటర్ల క్రూడ్ ఆయిల్ ఉంటుంది అండ్ ఒక్కొక్క బ్యారల్ వచ్చేసి $80 ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం దాన్ని ఎగుమతి చేసుకునే ఇండియాలో దాని నుండి కిరసన ఆయిల్ అయ్యండొచ్చు, కిరోసిన్ అయ్యండొచ్చు, నూనె అయ్యండొచ్చు, పెట్రోల్ అయ్యండొచ్చు, డీజిల్ అయ్యండొచ్చు, వంట గ్యాస్ అయ్యండొచ్చు, ఆయిల్ అయ్యండొచ్చు, వీటన్నిటి కూడా దాని నుండి మనం బయటికి తీస్తాం. ఈ విధంగా బయటికి తీసిన తర్వాత లీటర్ పెట్రోల్ కాస్ట్ వచ్చి మనకు పడేది 40 రూపీస్. అంటే మనకు కాదు, అక్కడ ఉన్నటువంటి డీలర్ కి పడే కాస్ట్ 40 రూపీస్. ఆ 40 రూపీస్ కాస్త మనం బైక్ లో కొట్టించుకునే సరికి 100 రూపీస్ అవుతుంది. కారణాలు ఏంటి అనేది మన విషయంలోకి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డీలర్ దాని మీద లాభం చూసుకొని 3 రూపీస్ ఆర్ 4 రూపీస్ కన్నా ఎక్కువ లాభం చూసుకోడు, దాన్ని పెట్రోల్ బంక్ కు పంపిస్తారు. పెట్రోల్ బంక్ లో కూడా ఎక్కువ లాభం చూసుకోరు అనమాట. డీలర్ కు మరియు పెట్రోల్ బంక్ ల మధ్య ఉండే సంబంధం 5 రూపీస్, జస్ట్ 10 రూపీస్ మాత్రమే వాళ్ళకి లాభం ఉంటుంది. అండ్ మిగతా 50 రూపీస్ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి వెళ్తుంది. ఇందులో 30 రూపీస్ ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వానికి పోతుంది అనమాట. అండ్ 20 రూపీస్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. అండ్ మీకు తెలియని ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా, ఇంతకు ముందు అంటే 2014, 2013, 2012 మధ్యలో 1 బ్యారల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి $118 ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే $78 or $80 మాత్రమే ఉంది. అయినా కానీ మన పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 100 లో ఉంది. అండ్ మనం 2014 అవతల చూసుకున్నట్లయితే 60 రూపీస్ ఆర్ 50 రూపీస్, 70 రూపీస్ అయితే ఇప్పుడు అక్రాస్ చేయలేదు. 70 రూపీస్ అయితే మనకి చాలా మంది గొడవలు చేశారు. ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా కాస్ట్ లో ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన దగ్గర ట్యాక్స్ ఘోరాతి ఘోరంగా వసూలు చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం గమనించాలన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలియక అనేది ఏంటంటే, ఉదాహరణకి నరేంద్ర మోడీ గారిని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఈ రోజు పెట్రోల్ మరియు డీజిల్ ప్రైస్ అనేది ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యి ఈ దేశానికి 7 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇంకొక 3 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ అయితే అనమాట. 10 ఇయర్స్ పిఎం గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పుడో జమానా 2014 అవతల మనల్ని పాలించినటువంటి కాంగ్రెస్ మీద రుద్దుతోడు ఎంతవరకు కరెక్ట్, ఇది మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ విషయం గానే ఎవరైనా మాట్లాడితే దేశద్రోహులు అయిపోతున్నారు. ముయ్యరా దేశద్రోహిణి, దేశపై పాకిస్తాన్ లో పడేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సామాన్యుల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. ఒక కూలివాడు రోజుకు సంపాదించేటటువంటి సొమ్ము ఈ రోజు మనం చూసుకున్నట్టు 250 రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించట్లేదు. ఇంకొన్ని కొన్ని చోట్ల అయితే 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడు ఆ విధంగా సంపాదించిన దాన్ని పెట్రోల్ గా కొట్టిస్తే మరి పరిస్థితి ఏంటి? పేదవాడు ఎలా బతకాలి అని చెప్పి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్టయితే వంట నూనె అండ్ వచ్చి పందార బియ్యం అన్ని కూడా కాస్ట్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో కామన్ ఏంటంటే బియ్యం విపరీతంగా పెరిగిపోతుంది కానీ ఒడ్లు కాస్ట్ మాత్రం తగ్గిపోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రైతులకి ఎంతవరకు మేలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందని చెప్పి మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో లొసుగులు చాలా ఉన్నాయి. అండ్ వేరే దేశాల గురించి నేను ముందే చెప్పాను అనమాట. పాకిస్తాన్ లో పెట్రోల్ కాస్ట్ తక్కువ ఉంది, నేపాల్ లో పెట్రోల్ కాస్ట్ తక్కువ ఉంది, మరి మన దేశంలో ఎందుకు అంత కాస్ట్ ఉంది అని చెప్పి మనం ప్రశ్నించాలి. ఇంకా చూసుకున్నట్లయితే జపాన్, జర్మనీ వీటిలో కాస్ట్ ఎక్కువగా ఉంది. నేను ఏం మాట్లాడుతుందని చెప్పి మీరు అనొచ్చు. జపాన్, జర్మనీలో 128 రూపీస్ ఉంది అండ్ 178 రూపీస్ ఉంది కాస్ట్, నేను ఒప్పుకుంటా. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సంపాదించే సంపాదన ఎంత అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సంపాదించే సంపాదన ఎంత? అక్కడ ఉన్నటువంటి నెలసారి వాళ్ళు 2 లేదా 3 లక్షలు సంపాదిస్తారు. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ తిప్పి కొడితే 10-15 వేలు కూడా సంపాదించారు. ఇది మనం ఆలోచించాలి. ఈ విధంగా పెట్రోల్ కాస్ట్ పెరగడానికి గల కారణం క్రూడ్ ఆయిల్ పెరగడం కాదు, మన దేశానికి ఎగుమతి లేకపోవడం కాదు, ట్యాక్స్లు అనేవి జనాల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తుంది అనేది ప్రభుత్వం అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ ఈ పెట్రోల్ ప్రైస్ అనేది తగ్గాలంటే నెగిటివిటీ అనేది రావాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వస్తే
ఈ ప్రైజ్ అనేది తగ్గింది. ఒక సామాన్య జనం తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని చెప్పి నేను మిగతా వీడియోలో వివరించా. అదేవిధంగా ఒక నెగిటివిటీ అనేది వచ్చి అండ్ నువ్వు ట్విట్టర్లో అయినా యూట్యూబ్లో అయినా వాట్సాప్లో అయినా పెట్రోల్ ప్రైస్ తగ్గాలని చెప్పి ట్వీట్ చేస్తే ఖచ్చితంగా పెట్రోల్ ప్రైస్ తగ్గింది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.